షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సుమారు 200 మంది పోలీసులతో చుట్టూ పహారా కాస్తున్నారు. కాలనీ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. కాగా బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ గాంధీ ఇంటికి వస్తారనే అనుమానంతో గాంధీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా గాంధీ వర్సెస్ కౌశిక్ గా ఏదైతే గొడవ కొనసాగుతోందో, దీనివల్ల గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో స్థానిక కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, బయటకు రాలేనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇంకా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతుండడంతో ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియక పోలీసులు అయితే భారీగా పహారా కాస్తున్నారు అక్కడ దాదాపు 200 మందితోటి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు అయితే పెద్ద ఎత్తంలో మోహరించారు. ఇక వరుసగా చూస్తున్నాం మనం, గాంధీ నివాసం వద్ద అయితే కౌశిక్ రెడ్డి వస్తాను, పార్టీ నుంచి నేను వస్తారు, కండువ కప్తాడు అనేటువంటి విషయాలు ఏవైతే ఒక గొడవకు దారి తీసాయి. గొడవ కాస్త ప్రాంతీయ వేదాలు తెచ్చుకుంటే దాదాపు మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలను ఊపినటువంటి గొడవ కాస్త మొత్తంగా కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా కూడా ఈ విషయం అంతా సంచిపోయింది ఎక్కడ దాకా అనుకుంటే, బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పార్టీలో గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టంగా చెప్పాల్సిందే. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో కొనసాగితే పిఎస్సీ ఇచ్చినట్టు స్వాగతిస్తాం, బీఆర్ఎస్ లో ఒకవేళ కాంగ్రెస్ లో ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీకి రావాల్సినటువంటి పిఎస్సీ ఎలా ఇస్తారు, మరి గాంధీ స్థానం బీఆర్ఎస్ లో ఉంటే మరి బీఆర్ఎస్ కండువ కప్పుకోవాలని, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాలపై చర్చలు జరపాలని, సో మేము ఇస్తామంటే వారు ఎందుకు అడ్డుకుంటున్నారండి, బీఆర్ఎస్ ఎక్కడైతే అంటున్నారో. మరి ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించుందంట. ఒకవైపు హైదరాబాద్ లో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు బాధ్యత స్వీకరిస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి అట్ట కూడా అక్కడ రావడం, సో ఈ నేపథ్యంలో అక్కడ గొడవలు జరగకుండా చూసుకోవాలి. మరోవైపు నిమజ్జనం నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తరలితకుండా మొత్తం స్థితి అంతా పడకపోలేం ఉన్నది. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదైతే ఏ గొడవ ఉందో, మరి ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇలా ఇలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి కూడా కలగకూడదు అన్నట్టుగా మొత్తం ఊగపల్లిలో గాంధీ నివాసం మధ్య పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ఈ పోలీసులు గత 3-4 రోజులుగా ఈ ఎపిసోడ్ జరుగుతున్న రోజుల నుంచి కూడా అక్కడ స్థానిక పోలీసులతో పాటు మీడియా అలాగే ఈ కార్యకర్తలతో మొత్తం కూడా కార్లు వాహనాలు రాకపోగలతో స్థానికులకు మాత్రం చాలా పెద్ద ఇబ్బందులు అయితే గురవుతున్నారు. బయటికి వెళ్ళాలంటే పోలీసులు వారిని అనుమతించారు, లోపలికి రావాలని అనుమతించారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చాలా వరకు పోలీసులకు అయితే ఇటు స్థానికులకు పోలీసులకు చాలా వాగ్వాదం నడుస్తున్నాయి. ఓవైపు పార్టీ నేతలకు ఆ ఇరువురు గొడవ కాస్తే ఇప్పుడు పోలీసులకు సామాన్యులకు కూడా గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే గాంధీ నివాసం వద్ద ఇప్పటికీ దాదాపు 1000 మంది పోలీసులు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే మహేందర్ ప్రధానంగా ఈ గొడవ సద్దు మరిగేంత వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే రాజకీయ నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్ళ వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గి గొడవను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందా అర్థం కానటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలన్న అంశం, లేదా ఇది రాజకీయంగా ఇది కాస్త ఇది దీనికి ముదిరిపోయింది అని అనుకోవచ్చు. మొదట ఇది సున్నితంగా కూర్చోవాలన్న అంశమే, కాకపోతే దీనికి ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఆర్కేపూడి గాంధీ ఆంధ్ర నుంచి బతికొచ్చినోడా అనేటట్టుగా ఎప్పుడైతే మాట్లాడాడో అది కాస్త ఆంధ్ర ప్రాంత పాలిత ఎమ్మెల్యేలందరికి కూడా వర్తించేలాగా ఉంది. ఇప్పుడు అది ప్రాంతీయ విధంగా మొత్తంగా విభేదాలుగా వారైతే స్వీకరిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇది ఒక ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఒక పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చిన్న గొడవ ఏదైతే కండువ కప్పుకో అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్న విషయం,
ఇది కాస్త పౌరుషాలకు పోయి వాళ్ళింటిది ముట్టడించడం, వీణు నేను ఇంటికి వస్తారు ముట్టడించడం, ఈ పౌరుషాలకు పోయింది. ఈ పౌరుషాల తర్వాత అత్యాయం కేసులు, కార్యకర్తల పైన కేసులు, వాళ్ళ కేసులు. ఇది కాస్త ఇప్పుడు మొత్తంగా వీరిద్దరు బాగానే ఉన్నారు, అంతా కూడా కేసులు అయ్యాయి, బెయిల్ మీద ఉన్నారు. కానీ ఈ గొడవల వల్ల పోలీసులకు, సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటు గాంధీ నివాసంలో తాను హ్యాపీగానే ఉన్నాడు, కౌశిక్ రెడ్డి తన పనులు తాను చేసుకుంటున్నాడు. కానీ ఈ ఇరువురి కోసం వచ్చే కార్యకర్తలను అడ్డుకోవడానికి, గొడవలు జరగకుండా ఉండడానికి పోలీసులు చాలా వరకు కూడా సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. మరి అలాగే 200 మంది పోలీసులు ఈరోజు గాంధీ నివాసం వద్ద అయితే చేరుకున్నారు. మరి ఇప్పటికీ వీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వస్తారన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో మొత్తంగా పోలీసులు అయితే అక్కడ మోరించారు. ఈ పోలీసులు అక్కడికి రావడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గాంధీ నివాసానికి ఎవరు వచ్చినా కూడా, ఎవరు పోయినా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల, బీఆర్ఎస్ నేతల, మరి లేక స్థానికులైనా ఇవన్నీ గుర్తించలేక ఏదైనా ఎమర్జెన్సీ పని ఉన్నా కూడా అసలు అక్కడ ఎవరిని కూడా అనుమతించకపోవడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. తద్వారా ట్రాఫిక్ జామ్ కూడా చాలా వరకు కూడా ఎక్కువవుతుంది. సో ఈ రెండు పార్టీల గొడవలు కాస్త సమస్యలు, ప్రజలకు సమస్యలు వచ్చేలాగా చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది. మరోపక్క ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డి అయితే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర కూడా ఆంధ్ర గాంధీ అనేటట్టుగా చెప్పాడు. మరి దానివల్ల ఇప్పుడు ఇటు సమైక్య వాళ్ళు కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా కూడా, హైదరాబాద్ లో ఉన్నటువంటి స్థిరపడే వాళ్ళంతా కూడా చాలా వరకు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఇటు బీఆర్ఎస్ ఖండించకపోవడం పట్ల, బీఆర్ఎస్ పార్టీ ఇదంతా చేయిస్తుందా అనేటువంటి ఒక అవమానానికి వచ్చారు, ఒక నిర్ణయానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇది ఇప్పుడులా మరి ముదిరిపోతుందా, లేక ఎవరికి వాళ్ళైతే వదిలేలా లేరు, ఎమ్మెల్యే పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా మారని చెప్పే వరకు వీళ్ళైతే బీచ్ కూర్చున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.